అండర్గ్రౌండ్ లో అమెరికా దక్షిణ కొరియా సైనికాధికారులు ఉత్తర కొరియా కదలికలను పర్యవేక్షిస్తున్నారు. సియోల్ బయట ఈ రహస్య బంకర్లో ఉత్తర కొరియా దాడి చేస్తే ఎదుర్కొనేందుకు ఈ రెండు దేశాల సైన్యాలు కలిసి పనిచేస్తున్నాయి. కొరియాలో దక్షిణ కొరియా అమెరికన్ బలగాలు పక్కపక్కనే కూర్చునే ప్రాంతం ఇదొక్కటే. ఇక్కడ సమాచారాన్ని ఉపయోగించుకుని ఉత్తర కొరియా ఆయుధాలను ప్రయోగిస్తే దాన్ని తక్షణమే గుర్తించగలరు. ఆయనది అద్భుతమైన ఇంగ్లీష్, నాది ఘోరమైన కొరియన్ భాష. చాలా విషయాల్లో తర్జన భర్జన పడినప్పటికీ త్వరగా ఓ నిర్ణయం తీసుకుంటాం. ఉత్తర కొరియా నుంచి ముప్పు పెరుగుతోంది. ఆ దేశం దగ్గరున్న క్షిపణుల తీవ్రత పెరిగి ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. 5 ఏళ్ల క్రితం జరిగిన సైనిక విన్యాసాలు మళ్లీ మొదలయ్యాయి. తమ ఉమ్మడి శత్రువు యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ట్యాంకులతో దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలో అమెరికా దక్షిణ కొరియా ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇదేమి క్లాస్ రూమ్ లో చాక్ బోర్డు మీద చేయగలిగేది కాదు. నేను వారి కోసం ఉద్రిక్తమైన వాతావరణాన్ని సృష్టించి ఇవ్వాలి. అది ఇదే. దక్షిణ కొరియన్ సైనికులకు శిక్షణ ఇస్తూ మేము కూడా శిక్షణ పొందడం ముఖ్యం. గాలిలో ఎక్కువ సార్లు శిక్షణ పొందడం వల్ల సమాచార సరఫరా మెరుగుపడుతుంది. అప్పుడే మా పని సమర్థవంతంగా నిర్వహించడానికి, త్వరగా పూర్తి చేయడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ఈ సైనిక విన్యాసాలు ఆక్రమణ కోసం చేస్తున్నవిగా చూస్తోంది ఉత్తర కొరియా. దీంతో ఆ దేశం ఎదురుదాడికి దిగవచ్చుననే ఆందోళనలున్నాయి. ఇది యుద్ధంతో ముగుస్తుందని కిమ్ జోంగ్ ఇటీవలే ప్రసంగంలో చెప్పారు. ఇది యుద్ధంలా కనిపించవచ్చు, కానీ అమెరికా దక్షిణ కొరియా ఈ విన్యాసాలు ఆత్మరక్షణలో భాగమని చెబుతున్నాయి. ఉత్తర కొరియా తన క్షిపణుల్ని ఉపయోగించకుండా నిలువరించేందుకు బల ప్రదర్శనలో ఇదొక భాగం. ముఖ్యంగా క్షిపణి రక్షణ వ్యవస్థను తప్పించుకోగల సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ఇది సహాయపడుతుంది. కొరియాలో అమెరికన్ బలగాలకు స్కాట్ ప్లీస్ లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేస్తున్నారు. ఈ ద్వీపకల్పంలో ఉత్తర కొరియా క్షిపణులు మమ్మల్ని ఓడిస్తాయని, మా శక్తి సామర్థ్యాలను దెబ్బతీస్తాయనే అనుమానాలు, ఆందోళనలేవి మాకు లేవు. కానీ వాళ్ళు ముందడుగు వేస్తున్నారు. మేం కూడా ఉత్తర కొరియా 5 ఏళ్లలో తమ మొదటి అణ్వాయుధాన్ని పరీక్షించేందుకు చివరి దశలో ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ విన్యాసాల వల్ల తమకు ఆయుధ సామగ్రి సమకూరితే తమను నిందించరాదంటోంది దక్షిణ కొరియా. ఇది రక్షణ కోసమేనని ఉత్తర కొరియాకు తెలుసు. ఈ సంయుక్త విన్యాసాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తోంది. ఈ సైనిక విన్యాసాలను సాకుగా చూపించి కవ్వింపు చర్యలకు దిగాలని ఉత్తర కొరియా చూస్తోంది. ఈ సైనిక విన్యాసాలు ఉత్తర కొరియాను రెచ్చగొట్టవచ్చు, కానీ శత్రువు బలాన్ని చూశాక ఈ బలగాలకు సంసిద్ధం కావడం తప్ప మరో మార్గం లేదు.